हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स प्रति पूर्ति वीडियो चूँगी अंदर की शेर चयीदा डे कमेंटी अलगे मैं टेलीग्राम ग्रूप रत्न कॉम्पिटेटिव बिट्स मन रत्न कॉम्पिटेटिव बिट्स इटू मीडियम वारी इंग्लिश मीडियम वारी चक्कर नीन बिट्स अने चाल मंच बिट्स प्रोवाइड करंट अफेयर्स तो सह चक्कर सब्जेक्ट। सो ఈ ప్రస్తుతం ఎస్ఐకి కానిస్టేబుల్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ఉన్నటువంటి మీరు నిజంగా విజయాన్ని సాధించాలి అనే ఒక లక్ష్యంతో ఉంటే గనక నేను చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి। సో ఇందులో నేను చాలా స్పష్టంగా కూడా చెప్పాను, కొంతమందిని కూడా నేను ఎలా ప్రిపేర్ చేయాలన్నది కూడా చెప్తాను। ఫస్ట్ మనకు ఉండవలసింది స్వార్థం, స్వార్థం అనేది అదేంటన్నా అసలు స్వార్థం దేంట్లోనూ ఉండకూడదు కదా అంటే చదువు విషయంలో తప్పితే మరి దేనిలో కూడా స్వార్థం అనేది ఉండకూడదు, చదువు విషయంలో ఉండాలి, అది జాగ్రత్త। ఎందుకంటే నీకు ఇది లైఫ్, ఉద్యోగం వచ్చేటువంటిది। సో అంతేగాని నువ్వు సబ్జెక్ట్ని నువ్వు ఎలా చదువుకోవాలో డిస్కస్ చేయి, కానీ మనం చెప్పేటువంటి విషయాలను వేరే వాళ్ళతో నువ్వు షేర్ చేసుకుంటుంటే నీకు నీ ఉద్యోగాన్ని నువ్వే కోల్పోతున్నట్లు। ఎందుకంటే చదువు విషయంలో మాత్రం స్వార్థం ఉండాలి। నేను అలాగే మా డీజే గారికి కూడా చాలా స్పష్టంగా నేను చెప్పాను। సో నేను వారి గురించి కూడా నాకు అత్యంత ప్రియులు పాత్రులు అయినటువంటి వాళ్ళని కూడా నేను కొద్దిగా నేను చెప్తా ఉన్నాను। సో ఎవరైతే నా మాట వింటారో ఖచ్చితంగా ఉద్యోగం అండి, 100% నేను వారి గురించి కూడా నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, నేను చేస్తాను వారి గురించి కూడా, డీజే గారి గురించి కూడా। సో మీరు ఇలా చదవండి అలా చదవండి, నేను మీకు ప్రతి ఒక్కరికి కూడా మంచి గైడ్లైన్స్, ఒక మెంటల్గా ఉంటున్నా। సో ఈ ఆగస్టు ఏడునే ఎస్ఐ ప్రాథమిక పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి। సో మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది। మీరు ఈ అరవై మార్కులకు సంబంధించి నేను నెక్స్ట్ మీకు ఒక మంచి వీడియో చేస్తాను। ఈ 60 మార్కులనే మీరు సాధించాలి, 60 మార్కులనే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? సో స్వార్థం పెట్టుకోండి, ఎందుకంటే చదువు విషయంలో ఇది నీకు లైఫ్ కాబట్టి జాగ్రత్తగా, ఎందుకంటే నేను వారికి కూడా చెప్పాను, మా డీజే గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాను ఆయనకు కూడా। సో దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు కొంతమంది వారికి చెప్తే బాగుంటుంది ఈ సబ్జెక్ట్, ఈ వీరికి చెప్తే బాగుంటుంది నేను ఇలా బాగా చదివేశాను, నేను అలా చదివేశాను అని మీరు అలా మురిసిపోతే కనుక నిజంగా మీరు చాలా చాలా మైనస్లో పడిపోతారు, ఆ విషయం మాత్రం డౌట్ లేదు। దయచేసి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి।